సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాస్టర్ కథలు ఇంటెరుగు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న కథ సీనియర్ కథ రచయిత శ్రీ సిహెచ్ ప్రసాద్ గారి కథ ఆర్థిక సంబంధాలైన పఠనం కొత్తపల్లి ఉదయబాబు ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక పదమూడు నవంబర్ రెండు వేల పద్నాలుగవ సంచికలో ప్రచురితం విందావ మరి శ్రీ సిహెచ్ ప్రసాద్ గారి కథ ఆర్థిక సంబంధాలైనా మీకోసం శ్రీహరి రావు స్నానానికి వెళ్ళినప్పుడు అతని సెల్ ఫోన్ మోగింది అతని భార్య నెంబరు పేరు కోసం చూసింది పేరు పడలేదు నెంబర్ కూడా పది కంటే ఎక్కువ అంకెలు ఉన్నాయి హలో అన్నది రుక్మిణి హాయ్ నేను రామబ్రహ్మం కోడూరి మాట్లాడుతున్నానండి శ్రీహరి లీడ రుక్మిణి అతని పేరు ఎప్పుడు వినలేదు ఇంటి పేరుతో సహా చెప్తున్నాడంటే బహుశా ఫారున్ నుంచి మాట్లాడుతున్నాడేమో అనుకుంది ఆమె ఊహ నిజమే ఆయన బాత్రూంలో ఉన్నారండి ఓకే చికాగో నుంచి రామబ్రహ్మం కోడూరి కాల్ చేశాడని చెప్పండి సరేనండి అన్నది రుక్మిణి అబ్బో రామబ్రహ్మం కాల్ చేశాడా తూర్పు దిక్కున తుఫాను వస్తుందేమో అని పక్కపక్క నవ్వాడు శ్రీహరి రుక్మిణి చెప్పింది విని ఏంటలా అన్నారు వాడు నా క్లాస్మేటు పీనాస్ వెధవ చాలా క్యాలకులేటెడు అవసరం ఉంటే తప్ప ఇతరులతో మాట్లాడు డబ్బే ప్రధానం వాడికి పది ఏళ్ళైంది అయింది అమెరికా వెళ్ళి ఇప్పుడు కాల్ చేశాడంటే అర్థం చేసుకో వాడికి మనతో ఏదో పని పడిందనమాట చెప్పాడు శ్రీహర్రావు చదువుకునే రోజుల్లో అతను పొదుపుగా వ్యవహరించి ఉంటాడు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో అప్పట్లో డబ్బుకి ఇబ్బంది పడుతూ అలా ఉన్నాడేమో ఇప్పుడు అమెరికాలో బాగా సంపాదించి ఉండి ఉంటాడు కదా మనిషి మారే ఉంటాడులేండి అండి ఎందుకో ఏమిటో కాల్ చేసి మాట్లాడండి అవసరం లేదు మళ్ళీ వాడే కాల్ చేస్తాడు శ్రీహారావు అన్నట్టే అతను మళ్ళీ కాల్ చేశాడు ఏరా కోడూరి ఏమిటి సంగతి బాగున్నావా నీ వైఫ్ పిల్లలు హ్యాపీ అయినా అంతా బాగున్నావురా ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే ఇప్పుడు మనం బెజవాడ రాజధాని అయిందంటే కదా అయిందట ఏమిటి అయింది రియల్ ఎస్టేట్ వాళ్ళు చెలరేగిపోతున్నారు వాళ్ళ పంట పండింది ఎకరం పది కోట్లు ఇరవై కోట్లు అంట ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళంతా విజయవాడ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అక్కడే భూములు కొందాం పెట్టుబడులు పెడదాం అంటున్నారు ఓకే మనకి ఎకరాలు వద్దు కానీ అక్కడ ఏదైనా పాత ఇల్లు సెంటర్లో ఉంటే చూడు ఐదు ఆరు వందల గజాలు కొంటాను అపార్ట్మెంట్ కట్టించి పడేస్తే పిల్లలకు ఉంటుంది అద్దెలు వస్తూ ఉంటాయి అదొక ఎసెట్ అవుతుంది నిజమేరా ఎట్లయినా నీ బుద్ధి పాతరసం మెచ్చుకున్నాడు శ్రీహర్రావు మరీ అంత ఎత్తేకు ఓకే నువ్వు వెంటనే వచ్చే విజయవాడలో నీకు సూపర్ ఎసెట్ అరేంజ్ చేస్తాను నేను అక్కడికి వచ్చి ఎక్కువ రోజులు ఉండలేను కదరా నువ్వు నా కోసం ల్యాండ్ చూసిపెట్టి రేటు అది మాట్లాడితే వెంటనే వస్తాను అంతా రెడీగా ఉందిరా వాట్ అవును ఎవరితో ఎందుకు నాదే ఉందిరా సూర్యారావుపేటలో కొత్త కొత్తంతన్ దగ్గర ఆరు వందల గజాలలో పెంగిటిల్లు పాతబడిందిరే డిస్పోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంతలో నువ్వు కాల్ చేసావు ఆర్ లక్కీ అని చెప్పాడు శ్రీహర్రావు వెరీ గుడ్ రా శ్రీహరి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి రేటు సంగతి కూడా చెప్పాలి ఏముందిలే మార్కెట్ రేటు కంటే తక్కువే ఇవ్వు మనం ఫ్రెండ్స్ కదా సరేరా అలాగే ఆ ఇల్లు పడగొట్టే అపార్ట్మెంట్ కట్టివ్వడానికి మంచి బిల్డర్ని కూడా మాట్లాడి పెట్టాలి అలాగే ఇక్కడ చాలామంది మన ఫ్రెండ్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎవరో ఒకరికి ఒకరిక చెప్పేద్దాం సరే కానీ నాకు ఒక డౌట్రా ఏమిటి ఇప్పుడు బాగా డిమాండ్ వచ్చింది కదా తాతలు నా టెస్టేటు ఎందుకు అమ్ముకుంటున్నావు అదా మాకు అటువంటివి చాలా ఉన్నాయిరా నీకు తెలియదు కానీ మా తాత బిజినెస్లో వచ్చే ప్రాఫిట్తో మొత్తం ముప్పై ఇళ్ళు కొన్నాడు విజయవాడలో ఈ కొత్త దగ్గర కొన్నదే గజం ఐదు రూపాయలట అప్పుడు మా నాన్న బాబాయిల ముగ్గురును తలాపద ఇల్లు వచ్చాయి అద్దెలు వసూలు చేసుకోవడం తలనొప్పి వ్యవహారంగా ఉంది అందుకే అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నాం ఆ డబ్బు మా బిజినెస్ డెవలప్మెంట్కి ఇన్వెస్ట్ చేస్తాం అయితే ఓకేరా అన్నీ అమ్మేసి గాంధీనగర్లోనే మూడు అంతస్తుల మేట కట్టుకున్న పాత ఇల్లు పడేసి బాగుందిరా నీకు అమ్ముదాం అనుకుంటున్న ఇంట్లో ఒక ముసరాయన అద్దుకుంటున్నాడు నువ్వు ఇక్కడికి వచ్చి ఫైనలైజ్ చేసుకున్నాక ఆయన్ని ఖాళీ చేయిద్దాం ఆ తర్వాత ఆర్కిటెక్ట్తో మంచి డిజైన్ వేయించి మున్సిపాలిటీ అప్రూవల్కి పంపుతాం అదంతా నేను మేనేజ్ చేస్తాలే థ్యాంక్ రా శ్రీహరి ఒక వారంలో వస్తాను వచ్చే ముందు కాల్ చేస్తాను మనోరంలో స్టే చేస్తాను వచ్చాక బాలేవాడేవిరా హోటల్లో ఎందుకు మా ఇంట్లోనే ఉండొచ్చు నీకేం ఇబ్బంది ఉండదు నీకు ఒక ఏసీ రూమ్ ఇస్తాను ఎన్నాళ్ళున్నా పర్వాలేదు మనం చిన్ననాటి స్నేహితులం కదా నీతో గడపడం నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది నిజమేరా అమెరికాలో నాకు ఎవరైనా క్లాస్మేట్స్ పరిచేస్తుందో కనిపిస్తే ప్రాణం లేచొస్తుందనుకో ఎంతసేపు అయినా వాళ్ళతోనే గడపాలనిపిస్తుంది అన్నాడు రామబ్రహ్మం కోడూరి అన్నట్లే అతను పది రోజుల తర్వాత విజయవాడ వచ్చాడు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి శ్రీహర్రావు పా పంపిన కారులో గాంధీనగర్లో ఉన్న ఇంటికి చేరాడు రామబ్రహ్మం కోడూరి శ్రీహరిరావు పిల్లలకు బహుమతులు తెచ్చాడు మా పిల్లవాడికి అమెరికన్ బ్రాండెడ్ టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు ఆడపిల్లకు మేకప్ మెటీరియల్ బాక్సులు చాక్లెట్లు వగేర రుక్మిణి సంతోషించింది ఏమండి మీ ఫ్రెండ్ని పీనాస్ అన్నారుగా పాపం పిల్లలకి మంచి గిఫ్ట్లు తెచ్చారు కదండి అన్నది క్యాలిక్యులేటెడ్ అన్నారుగా వాడు హోటల్లో ఉండే ఖర్చు తగ్గింది కదా అదీగాక మనం అమ్ముదాం అనుకుంటున్న ఇల్లు స్థలం రేటులో ఎటు మార్కెట్ రేటు కంటే గజానికి రెండు వేలన్నా తక్కువకి ఇస్తాం లక్షలు మిగులుతాయని వాడు అంచనా వేసుకుని ఉంటాడుగా అన్నాడు శ్రీహరి నవ్వుతూ మీరు మరేనో అంది రుక్మిణి భర్త చెప్పినంత చెడ్డవాడేం కాదని ఆమె అభిప్రాయం పొదుపుగా ఉండాలని కూడా మంచిదే కదా మిత్రులు ఇద్దరు కాలేజీలో చదివినప్పటి సంగతులు నెమ్మరు వేసుకున్నారు అప్పటి ఫ్రెండ్స్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపారు అప్పటి సంగతులు చెప్పుకుంటుంటే నా వయసు పదేళ్ళు తగ్గిపోయినట్లు నా మనసు ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నదిగా ఐఎమ్ వెరీ హ్యాపీ హుషారుగా అన్నాడు రామబ్రహ్మం కోడూరి అది సరే కానీ మీ పేరెంట్స్ ఉన్నది విజయవాడలోనే కదా వెళ్ళి కలిసి కలిసిరావా రామబ్రహ్మం ముఖం సీరియస్గా మారింది వాళ్ళ సంగతి ఎత్తబాకురా నాకు చిరాకు వాళ్ళతో నాకేం సంబంధం లేదు అన్నాడు అదేమిట్రా ఎంతైనా వాళ్ళు నీ కన్నా తల్లిదండ్రులు కదా తల్లితండ్రులంతా ఒకటి కాదురా వాళ్ళు డిఫరెంటు కొడుకు ఎట్లా పోయినా పర్వాలేదు కూతురు బాగుండాలి వాళ్ళకి కఠినంగా అన్నాడు రామబ్రహ్మం వాళ్ళు నీకే అన్యాయం చేశారా మామూలు అన్యాయమా మా చిన్నప్పుడే చెల్లెలు పెళ్లి చేయడానికని మా చివరంలో మేము ఉంటూ ఇల్లు అమ్మేశాడు అద్దెళ్లలో ఎన్ని బాధలు పడ్డామని అద్దె ఇల్లు మారినప్పుడల్లా సామాన్ సర్దుకోవడం చేర్చడం నరకం అనుకో సరే అయిపోయింది మా అమ్మ పిచ్చిది ఆయన ఎంతంటే అంత ఇల్లు అమ్మితే ఎలాగండి మనకి పిల్లలు ఉన్నారుగా అనే మాట కూడా అని ఎరగదు ఎలా ఉంటుందిరా చెల్లెళ్ళి పెళ్ళి చేయడం ఆయన బాధ్యత కదా తల్లిదండ్రులు లేని పిల్ల అటువంటప్పుడు మనకు తగిన సంబంధం చూసుకోవాలి గొప్పగా కట్టడం ఇచ్చి పెళ్లి చేశాడు ఇల్లు అమ్మి సరేరా జరిగిపోయింది కదా అదంతా మనసులో పెట్టుకుని వాళ్ళని దూరంగా పెట్టడం ఎందుకు అంతేనా పెనమలూరులో రోడ్డు పక్కన రెండు ఎకరాలు పేపర్లో చూశాను ఎకరం పాతి కోట్లంట అవును బాగా డిమాండ్ వచ్చింది అవునా అప్పట్లో అంటే పదేళ్ల క్రితం ఎవడో ఫంక్షన్ హాల్ కట్టడానికి మంచి రేటు ఇస్తానని వచ్చాడంట అంతే అమ్మేశాడు మా నాన్న ఆ డబ్బుతో మా చెల్లెలు పెళ్ళి చేశాడు బిలాయిలో ఇంజనీరు గొప్ప సంబంధం అని డబ్బంతా పెళ్లి ఖర్చు చేశాడు నేను ఎంతో మొత్తుకున్నాను అమ్మొద్దు అని వింటేనా శారీష్ బాబు పుట్టి పెరిగిన ఊళ్ళో గజం స్థలం లేకుండా చేశాడు అందుకేరా వాళ్ళంటే నాకు మంట వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేశాను ఎందుకు పట్టించుకోవాలి నా గురించి ఏమైనా ఆలోచించారా ఎట్లా బతుకుతాడు అని ఆవేశంతో చెప్పాడు రామబ్రహ్మం నిన్ను ఇంజనీరింగ్ చదివించారు కదరా ఇంకేం పట్టించుకోవాలి ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావు కదా అన్నాడు శ్రీహర్రావు నా మొహం హ్యాపీ చదివించగానే సరే వెంటనే ఉద్యోగం వస్తుందా మా మామ వాళ్ళు హైదరాబాద్లో ఉండబట్టి అక్కడ వాళ్ళ కొంపలో ఉండి కంప్యూటర్ కోర్సులు అవి చేసి జాబ్ సంపాదించుకున్నాను ఏ కష్టం పడకుండా మనిషి జీవితం ఉంటుంది ఏమిట్రా డబ్బు లేని కష్టం వేరేరా బాబు గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టావు నీకు అర్థం కాదు దేనైనా భరించవచ్చు కానీ దరిద్రాన్ని భరించడం నరకం ఒట్టి డిగ్రీ చేతిలో పెట్టి పంపించేస్తే నేను ఎట్లా బతుకుతాను మా నాన్న ఆలోచించలేదు ఉక్రోషంతో అన్నాడు రామబ్రహ్మం నీ బాధ నాకు అర్థమైంది ఎంతైనా కన్న తల్లిదండ్రులని ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం ఎలా గడుపుతున్నారు అని ఆలోచించకపోవడం భావ్యం కాదు చెప్పాడు శ్రీహర్రావు ఇప్పుడు ఏమైంది లేరా ఆయనకి పెన్షన్ వస్తుంది ఆయన పోతే ఆవిడకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఏ ఏం బాధ లేదు సీరియస్గా చెప్పాడు రామబ్రహ్మం కోడూరి ఏం పెన్షన్ లే మందులు మాకులకే సరిపోతుంది అని ఊరుకున్నాడు ఇక శ్రీహర్రావు ఆ సంగతులు ఏమీ ఎత్తలేదు వంతెన దగ్గర పెంకుటీర్లు తాలూకు డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలు తీసుకుని రామబ్రహ్మం కోడూరికి ఇచ్చాడు శ్రీహర్రావు రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఈసీ తెప్పించాడు ఈ స్టిల్ ఫేసరా వాస్తు ప్రకారం మంచిదని చాలామంది అన్నారు అందుకే ఎందరు అడిగినా అమ్మలేదు అప్పట్లో బట్ ఇప్పుడు రాజధాని డిమాండ్లో రేడ్లు పెరిగాయని సేల్ చేస్తున్నాను అన్నాడు శ్రీహర్ రావు రామబ్రహ్మం కోడూరి చాలా సంతోషించాడు ఎంత తొందరలో ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని వెళ్ళిపోదామా అనుకున్నాడు ఆ ఇంట్లో ఉండే ముసలాయనకు వేరే ఇల్లు అద్దె దొరకడం లేదురా ఎప్పటినుంచో ఉంటున్నాడు ఖాళీ చేస్తానని అన్నాడు పాపం తిరుగుతూనే ఉన్నాడు ఆయన ఖాళీ చేయగానే నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నాడు శ్రీహర్రావు అంతే అదే జరగడం లేదు ఆ ఆయన ఖాళీ చేయడం లేదని చెప్తూ వస్తున్నాడు శ్రీహర్రావు రామబ్రహ్మానికి బోరుగా ఉంది ఖాళీగా కూర్చోవడం సరేరా ఆయన ఎప్పుడు ఖాళీ చేస్తే అప్పుడు బిల్డర్కి హ్యాండ్ ఓవర్ చేయి ఈలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేద్దాం ప్లాన్ అప్రూవల్ అంతా నువ్వు చూసుకో నేను వెళ్ళిపోతాను అన్నాడు రామబ్రహ్మం కోడూరి అందుకు శ్రీహర్రావు ఒప్పుకున్నాడు సరేరా అలాగే చేద్దాం సాయంత్రం వెళ్ళి ఇల్లు చూదు కానీ అన్నాడు ఇదివరకే చూశానుగా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అప్పుడు బయట వరకే చూసావు మనం వెళ్ళినప్పుడు అద్దుకున్న వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళారుగా ఈసారి లోపల చూద్దావు కానీ లోపల చూసేది ఏమిటూ లొకేషన్ అది చూశానుగా ఎటు పడగొట్టే పాత పెంకిల్లు చూసేదేమిటి తర్వాత బిల్డర్ అపాయింట్మెంట్ ఫినిష్ చేశాక వస్తాను అప్పుడు చూస్తేనే అన్నాం ఫ్యామిలీతో వచ్చి గృహప్రవేశం చేస్తాను అని చెప్పాడు రామబ్రహ్మం కాదులే ఆ ముసలానికి తక్కువ అద్దెలో ఇల్లు దొరికే వరకు టైం పడుతుంది బలవంతంగా గెంటే కదా అందుకు నాకు ఐడియా వచ్చింది అపార్ట్మెంట్కి వాచ్మెన్ షెడ్ ఎటు కట్టిస్తాం ఇల్లు పడగొట్టే సమయానికి అప్పుడే మరొక షెడ్ దాని పక్కనే కట్టిస్తే పాప ఆ దంపతులు సర్దుకుంటారు ఆ సంగతి నువ్వే వాళ్ళతో అంటే బాగుంటుంది నేను చెప్తే బాగుండదు నాకు మొహమాటంగా ఉంటుంది నాకు చదువు చెప్పిన గురువు చిన్నప్పుడు నేను వద్దన్న ఏదో నామక వద్దంటూ ఇంటికి తెప్పిస్తుంటాడు నీకైతే మొహమాటం ఉండదు ఇక్కడి నుంచి నువ్వే కదా వానరవి అన్నాడు శ్రీహర్రావు సరే పద వాళ్ళతో నాకేమిటి మొహమాటం షెడ్లో ఉండడానికి ఒప్పుకోనంటే కాళికేసి పంపంటాను అన్నాడు రామబ్రహ్మం అది సంధ్యా సమయం ఆ పెంకిటిళ్ళు ముందు కారు ఆగింది మిత్రులు ఇద్దరు కారు దిగారు శ్రీహర్రావు సింహద్వారం తలుపు తట్టాడు కాసేపటికి తలుపులు తెచ్చుకున్నాయి ఆ ముసలైన ఇద్దరిని తేరపార చూశాడు రామబ్రహ్మం కోడూరి వైపు బిత్తర చూపులు చూశాడు ఎవరండి వచ్చింది అంటూ ఇంట్లోంచి వచ్చిందామె రామబ్రహ్మం కన్నతల్లి శ్రీహరి రావు రామబ్రహ్మ మొహంలోకి చూశాడు మానవ సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలు కాదురా అనే భావం శ్రీహరి ముఖంలో కదలాడినట్లు ఫీల్ అయ్యాడు రామబ్రహ్మం సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారు రచించిన ఆర్థిక సంబంధాలైన కథ విన్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు